ఛానల్ నేను మీ వైష్ణవి అక్కల నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని హిట్ చేయడం అస్సలు మర్చిపోకండి ఈరోజు ఈ వీడియోలో నేను ఏం చూపించబోతున్నానంటే రామప్ప టెంపుల్ సో ఆల్మోస్ట్ రామప్ప టెంపుల్ మేము రీచ్ అయిపోయాము విరాజ్ ఎంత మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడో కింద కూర్చొని అక్కడ ఏసీ అవన్నీ సెట్ చేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాడు ట్రిప్ని మాత్రం సో ఇప్పుడు మేము రీచ్ అయిపోయాము టెంపుల్ దగ్గర పార్కింగ్ చేస్తున్నాము సో పార్కింగ్ చేసి లోపలికి ఎంటర్ అయిపోవడమే సో ఇక్కడ వాష్రూమ్స్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు లోపల అండ్ ఇదంతా ఓవరాల్ బయట టెంపుల్ లోపలికి వెళ్ళే ముందు ఇదంతా బయట వ్యూ ఇలా ఉంటుంది ఫుల్ ఆఫ్ గ్రీనరీ చాలా నీట్గా పీస్ఫుల్గా కూల్గా ఉంది అండ్ చాలా పెద్దగా ఉంది ప్లేస్ అసలు బయట కూర్చోవచ్చు ఈవినింగ్ టైమ్స్లో మంచిగా మనం ఒక పిక్నిక్ లాగా ప్లాన్ చేసుకొని రావచ్చు అంత మంచిగా ఉంది సో ఫుల్ ఆఫ్ గ్రీనరీ టెంపుల్ ఎంట్రన్స్ దగ్గరికి వచ్చేసాం మనం సో ఇప్పుడు డాడీ విరాజ్ నేర్చుకొని నించుంటున్నాడు వెయిట్ చేస్తున్నాడు మా కోసం సో విరాజ్ ఇస్ ఎగ్జైటెడ్ సో ఫుల్ ఆఫ్ ఎగ్జైట్మెంట్లో ఉన్నాడు సో లోపలికి ఎంటర్ అయిపోయాం సో రామప్ప టెంపుల్ వ్యూ ఇలా ఉంటుంది మొత్తం ఇదంతా అవుట్ సైడ్ వ్యూ ఇలా ఉంటుంది సో చాలా బ్యూటిఫుల్గా ఉండే టెంపుల్ మాత్రం మొత్తం 3 టెంపుల్స్ ఉంటాయి అక్కడ రామప్ప టెంపుల్ మొత్తం 3 టెంపుల్స్ ఉంటాయి లోపల సో ఇది వచ్చేసి మెయిన్ టెంపుల్ ఇది ఇంకొక టెంపుల్ సో ఫస్ట్ ఇక్కడ మేము మెయిన్ టెంపుల్ లోపలికి మేము ఎంటర్ అవుతున్నాము సో అక్కడికి వెళ్తున్నాము ఫస్ట్ మేము అందరం కలిసి మొత్తం టెంపుల్ అంతా ఎంత బ్యూటిఫుల్గా స్కల్ప్చర్స్ ఉన్నాయంటే ఐ ప్లీజింగ్ లాగా ఉందన్నమాట మొత్తం వ్యూ వచ్చేసి ఓవరాల్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది టెంపుల్ లోపలికి వెళ్ళిన బట్టి నాకు చాలా పీస్ఫుల్గా పాజిటివ్ వైబ్స్ అనేవి వచ్చేసాయి అంత పీస్ఫుల్గా అంత బాగా ప్రశాంతంగా అనిపించింది లోపలికి వెళ్ళాం కానీ చాలా బ్యూటిఫుల్ స్కల్ప్చర్స్ ఉన్నాయి ఇక్కడ శివుడి టెంపుల్ కూడా ఉంది సో మేము దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాము సో దర్శనం చేసేసుకొని బయటకు వచ్చాము కొన్ని డ్యామేజ్ అయిన పీసెస్ని కూడా వాళ్ళు అలానే ఉంచారు ఎన్నో ఇయర్స్ కిందట టెంపుల్ కాబట్టి సో కొంచెం డ్యామేజెస్ అనేవి ఉంటాయి బట్ స్టిల్ చాలా బ్యూటిఫుల్గా ఉంది టెంపుల్ మాత్రం విరాజ్కి ప్లేస్ నచ్చింది అందుకే ఎంజాయ్ చేస్తున్నాడు మంచిగా ఆడుకుంటున్నాడు శివుడి టెంపుల్ ఆపోజిట్లోనే నంది టెంపుల్ ఉంటుంది సో ఆపోజిట్లోనే ఎదురు ఎదురుగా ఉంటాయన్నమాట ఇది కూడా ఒక మంచి కాన్సెప్ట్ కల్చర్స్ చాలా చాలా హైలైట్ అవుతూ వెళ్ళి బాగా ఎలివేట్ చేశారు రామప్ప టెంపుల్ ఒక హిస్టారికల్ ప్లేస్ కాబట్టి తప్పకుండా చూడాల్సిన ప్లేస్ ఇది సో మీకు ఎప్పుడైనా కుదిరితే తప్పకుండా చూడండి ఆర్కిటెక్చర్ చాలా బ్యూటిఫుల్గా ఉంది సో ఇవన్నీ మీరు చూడొచ్చు అప్పటి జనరేషన్లో ఎన్నో ఇయర్స్ బ్యాక్ కింద వాళ్ళు డిజైన్ చేసిన ఈ బ్యూటిఫుల్ స్కల్ప్చర్స్ని మనం చూసి ఆనందించవచ్చు సో విజిట్ అయ్యే ప్లేస్ ఇది
లోపటే కాదు బయట కూడా చాలా మంచి మంచి శిల్పాలు ఉన్నాయి. ఏనుగులు, గుర్రాలు, ఇంకా అమ్మాయిల స్కల్ప్చర్స్. సో చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. అండ్ మా బాబు చాలా బిజీగా ఉన్నారు, చాలా బిజీగా అన్నీ అబ్జర్వ్ చేస్తున్నారు అన్నమాట. ఎంత మంచిగా చెక్కారు శిల్పాలని, స్కల్ప్చర్స్ని, ఇవన్నీ చూస్తున్నారు అన్నమాట. రామప్ప అందరాన్ని వీక్షిస్తున్న మా బావి. నేను కూడా ఎప్పటి నుంచో చూడాలి అనుకున్నాను, ఫైనల్గా చూసేసాను. సో అన్నిటికీ టైం రావాలి కాబట్టి నా టైం వచ్చింది, అందుకే చూసేసాను. సో మీరు కూడా చూడకపోతే తప్పకుండా విజిట్ చేయండి. ఇది వచ్చేసి ఇంకొక టెంపుల్. సో ఈ టెంపుల్ లోపల బయట ఎలా ఉంది అనేది మీకు చూపించబోతున్నాను, చూసేయండి. ఇది కూడా శివుడి టెంపుల్. సో ఇక్కడ శివలింగం ఉంటుంది. సో రామప్ప టెంపుల్ అనేది శివుడికి అంకితం చేశారు. సో రామప్ప టెంపుల్ని రుద్రేశ్వర టెంపుల్ అని కూడా అంటారు. నాకు ఈ టెంపుల్లో ఉన్నంత సేఫ్ అయితే చాలా పీస్ఫుల్గా, చాలా పాజిటివ్ వైబ్స్తో అనిపించింది. సో ఉన్నంత సేఫ్ ఇంకా ఉండాలని అనిపించింది, కానీ వెళ్ళిపోవాలని అనిపించలేదు. సో శివుడి మహత్యం అదంతా. ఇప్పుడు నంది టెంపుల్కి వచ్చేసాము. సో ఇక్కడ చూస్తే చాలా పెద్ద నంది ఉంటుంది, చాలా బాగుంది. ఇక్కడ ఒక పెద్ద శివలింగం ఉంది. సో అక్కడ కూడా అందరూ పూజలు చేసుకుంటున్నారు. అండ్ ఇక్కడ పెద్ద మామిడి చెట్టు ఉంది, చాలా పెద్ద మామిడి చెట్టు, చాలా కాయలు ఉన్నాయి మామిడికాయలు.